निरंतरम अंदुकुनु मा तंद्री मा अंजलि निरंतरम स्वागतम गण स्वागतम प्रभुवा स्वागतम स्वागतम गण स्वागतम प्रभुवा स्वागतम మందిరమెంతో సుందరం ఈ మందిరమంతా నీ జనం స్తుతి స్తోత్రాలు చెల్లించుటకై గుమికూడిన ఈ శుభ దినం స్తుతి స్తోత్రాలు చెల్లించుటకై గుమికూడిన ఈ శుభ దినం అందుకొనుము తండ్రి మా అంజలి నిరంతరం అందుకొనుమో తండ్రి మా అంజలి నిరంతరం స్వాగతం గణ స్వాగతం ప్రభువా స్వాగతం స్వాగతం గణ స్వాగతం ప్రభువా స్వాగతం पिता पुत्र पवित्रात्मना ममो नाम आमीन। मन प्रभुवैन येसु क्रिस्तु कृपा सर्वेश्वरुनि प्रेम पवित्रात्मा सहवासमु मी अंदरितू उंडुनु गाक మీ ఆత్మతోను ఉండునుగాక క్రీస్తునాథుని యందు ప్రియులారా ఈరోజు ఈ దివ్య బలి పూజకు మిమ్మందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము యేసు తిరు హృదయములో మనందరము కూడా నెమ్మదిని పొందడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేద్దాం ఈరోజు ఈ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ దాతలందరి కొరకు సమర్పిస్తూ ఉండగా ముఖ్యంగా దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు జొన్నలగడ్డ స్వరాజ్యం మరియు కుటుంబ సభ్యులు కుమారుడు కుమార్తె కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు రంజిత వివాహం ఎటువంటి ఆటంకాలు లేకుండా వైభవంగా జరగాలని వై రామారావుకు ఆరోగ్యం తలంపులు నెరవేరాలని జొన్నలగడ్డ అప్పారావు ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు దేవుడు శాంతిని చేకూర్చాలని కృతజ్ఞతాబలిగా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాడు దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, పవిత్ర దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు మనం కూడా ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మాదాపురు విచారణ మహాఘనత పూజనీయులు ఆర్చిబిషప్ మారంపుడు జోజి గారి ఆత్మకు మరియు ఏఎస్కే జ్ఞానరత్నశ్రీ తల్లిదండ్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను ఏఎస్కే జ్ఞానరత్నశ్రీ సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మిత్రాసనం గన్నవరం విచారణ ఆలిస్ ఫ్రాన్సిస్ పదవ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తోట ఫ్రాన్సిస్, ఆషిస్ ఫ్రాన్సిస్, నిసి థామస్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ బొమ్మాలి ప్రమీలాకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్య భాగ్యాలు సంపూర్ణ స్వస్థతను దయచేయమని కృతజ్ఞతావలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జోసెఫ్, జేవియర్ పీటర్, యాంటనీ పీటర్, సాధన పీటర్, సాంబా ఏంజలీనా, సాంబా శివ, సాంబా రుష్, సాంబా అర్నవులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న కుంటం చంటిబాబు నీలిమా దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు.
సాగర్ కీర్తిల వివాహ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు మంచి భవిష్యత్తును దయచేయమని కృతజ్ఞతాబలిని స్టానిస్లాస్ మరియు పౌలినా అంబడి ప్రశాంత్కు వీసా త్వరగా రావాలని పోతిరెడ్డి బాలరెడ్డి కుటుంబ సభ్యులు మలేషియా లో నివసిస్తూ ఉన్న గురిజల జగన్మోహన్ రావుకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు శాంతి సమాధానం నలినికి ఇమిగ్రేషన్ సమస్య లేకుండా వీసా రావాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు విశాఖపట్నం అగ్రిపీఠం రాజమండ్రి విచారణ చిడిపి వెంకటకృష్ణ మహాలక్ష్మి పార్థసారథి హర్షవర్ధన్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపుల నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు మోర్లా అనిల్ అలేఖ్య మదన్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు వికారాబాద్ విచారణ గొలమారి రాయపురెడ్డి మోనికమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతావాలని కుటుంబ సభ్యులు గుంటూరు మేత్రాసనం అత్తలూరు విచారణ నంబూరు శౌరయ్య కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని ముఖ్యంగా చిన్నారి బిడ్డ ప్రోక్షిత్ తేజకు ఆయురారోగ్యాలు మంచి భవిష్యత్తును దయచేయమని మేరీ మాత పేరిట కుటుంబ సభ్యులు టీచన్నప్ప ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆర్ అనిల్ కుమార్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు ప్రసాదించమని ఈ పూజను అనుష ఆశు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వీరి ఉద్దేశాల కోసం ఆ ప్రభుని మనం మనసారా వేడుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత ఆగత కన్యక వేద సాక్షి సంస్మరణ చేస్తూ ఉన్నాము. ప్రత్యేకించి వీరు సిసిలీలో కటానియా వద్ద వేద సాక్షి మరణాన్ని డేషియస్ వేదహింసలలో పొందారు. ప్రత్యేకించి మరి వీరి యొక్క ప్రేమను, ముఖ్యంగా యేసుపై యేసు తిరుహృదంపై ఉన్న ప్రేమను బట్టి మరి వారు వేద సాక్షి మరణాన్ని పొందడానికి కూడా సాహసించారు. ఈరోజు యేసు తిరుహృదయం మరొకసారి మనల్ని ఆవిష్కరించుకోమంటూ ఉంది. ఆయన హృదయంలో ఆయన ప్రేమను ఆవిష్కరించుకున్న సమయంలో మనల్ని కూడా ప్రభువుకి సమర్పించుకోమని చెప్తూ ఉంది. కాబట్టి అనంతమైన ఆయన ప్రేమ కృపా సాగరంలో మరి మన కుటుంబాలని మనల్ని ప్రభువుకి సమర్పించుకున్నాం. సమర్పించుకొని ఈ దివ్య బలి పూజలో ఆ తరువాత పవిత్ర దివ్య సత్ప్రసాద గడియలో కూడా ఆ ప్రభుని మనసారా స్వీకరిస్తూ ప్రభు యొక్క శక్తితో ప్రభు మనస్తత్వంతో మనం నింపమని ప్రభువుని వేడుకుంటూ గడిచిన దినాల్లో మరి క్రైస్తవులమైండి కూడా యేసు తిరుహృదయాన్ని పోలి జీవించకనందులకు ఆ ప్రభుని క్షమించమని మనసారా వేడుకుందాం. చిన్న చిన్న వాటికి కూడా మనము విసిగించుకొని చిన్న చిన్న విషయాల్లో కూడా మనము ఆ ప్రభు పక్క ఆ ప్రభు వైపు నిలబడలేనందుకు ప్రభుని క్షమించమని మనసారా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి మీ చింతను నా పాపములను తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అసలు చేతను బహుపాపములు చేసి ఇది నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు అందుచేత సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపులనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మీ కుమారుడు క్రీస్తు హృదయపు కళ్యాణ గుణములనుడి వస్త్రములను మాకు ధరింపచేయుము. అతని ప్రేమతో మమ్ము తేజరల చేయుము. ఈ విధమున మేము అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాత్రుల మగుదుముగాక. కన్యయను వేద సాక్షియునైన పునీతగత మా కొరకు నీ కరుణను అర్థించునుగాక. ఆమె నిర్మలమైన కన్యత్వపు జీవితములో జీవించుటలోను వేద సాక్షి మరణము పొందుటలోను మహాసాహసమును ప్రదర్శించి నీ కృపకు పాత్రురాలాయను.
కావున ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము మా క్రైస్తవ జీవితపు పిలుపునకు విలువలకును ఉపయుక్తముగా జీవించుచు మరణించు క్షణము వరకును నీకు సాక్షులుగా ఉండు భాగ్యమును అనుగ్రహించుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును. మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పట్టణము. నిన్న నేడు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును. హెబ్రీలకు రాయబడిన లేఖ 13:1-8 సహోదరులారా, సోదరులుగా ఒకరిని ఒకరు సర్వదా ప్రేమింపుడు. పరాయి వారికి ఆతిథ్యం వసుకుటలో అశ్రద్ధ చేయకుడు. దానివలన కొందరు తమకు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి. మీరు వారితో పాటు ఖైదీలైనట్లుగా చెరసాల యందున్న వారిని స్మరింపుడు. మీరు శరీరముతో ఉన్నారు కనుక బాధలు నొందుచున్న వారిని స్మరింపుడు. వివాహము అందరి చేతను గౌరవింపబడవలెను. వివాహ బంధము నిష్కలమైన సమధిగా ఉండవలెను. ఏలైనా అవినీతి పరులను వ్యభిచారులను దేవుని తీర్పునకు గురియగుదురు. ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగా ఉంచుకొనుడు. ఉన్నదానితో తృప్తి చెందుడు. ఏలైనా నేను మిమ్ము ఎప్పుడూ విడువను, ఏనాటికీ ఎడబాయెను అని దేవుడు చెప్పెను. కనుక ధైర్యముతో మనము ప్రభు నా తోడు నీడ నేను భయపడను, మానవుడు నన్ను ఏమి చేయగలడు అని పలుకుదము. దేవుని సందేశమును మీకు బోధించిన మీ మునుపటి నాయకులను తలచుకొనుడు. వారు ఎట్లు జీవించి మృతి చెందిరో విచారించి వారి విశ్వాసమును అనుసరింపుడు. నిన్న నేడు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును. ప్రభువాక్కు. సర్వేశానికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేనెవరికి భయపడవలెను. ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతిల్లవలెను. అందరు. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, నాకు రక్షణము. దుష్టులు విరోధులు నా మీదికి ఎత్తి వచ్చి నన్ను కబళింప చూసినచో వారే కుప్పకూలిపోవుదురు. సైన్యం నా మీదికి దండెత్తి వచ్చినను నా హృదయము కలవరపడదు. శత్రువులు నా మీదికి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకము చెడదు. అందరూ. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, నాకు రక్షణము. వెలుగు స్వామి నరక్ష, ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను. స్వామి నవెలుగు స్వామి నరక్ష, ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను.
స్వామి నా ప్రాణ దుర్గమయుండ ఎవరికి నేను భయపడను స్వామి నా ప్రాణ దుర్గమయుండ ఎవరికి నేను భయపడను స్వామి నా ప్రాణ శరణమయుండ వెరువను నేను ఎవరికి వెరువను నేను ఎవరికి స్వామి నా వెలుగు స్వామి నా రక్ష ఎవరికి నేను భయపడను ఎవరికి నేను భయపడను హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండును కాక మీ ఆత్మతోను ఉండును గాక పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమా కలుగును గాక మార్కు సువార్త 6వ అధ్యాయము వచనాలు 14 నుంచి 29 వరకు ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను హేరోదు రాజు అది వినెను స్నాపకుడగు యోహాను మృతులలో నుండి లేచెను అందువలననే ఇతని యందు అద్భుత శక్తులు కార్యరూపములు దాల్చుచున్నవి అని కొందరు ఇతడు ఏలియా అని మరికొందరు ఇతడు ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడని ఇంకా కొందరును చెప్పుకొనుచుండిరి. కానీ అది వినిన హేరోదు నేను శిరఛేదము గావించిన యోహానే మృతులలో నుండి లేపబడెను అని పలికెను. తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హేరోదియా నిమిత్తము హేరోదు యోహానును పట్టి బంధించి చెరసాలలో పడవేశారు. ఏలయన అతడు హేరోదియాను వివాహమాడి ఉండెను. అంతేకాక యోహాను నీవు నీ సహోదరుని భార్యను వివాహమాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను. హేరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపాదలచెను. కానీ ఆమెకు అది సాధ్యము కాకపోయెను. ఏలయన యోహాను నీతిమంతుడు పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడచూచెను. అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను వానిని ఆలకింప మనస్సు కలవాడై ఉండెను. తుదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను. హేరోదు తన జన్మదినోత్సవమున కొలువులోని ప్రధానులకు సైన్యాధిపతులకు గలళయ సీమలోని ప్రముఖులకు విందు చేయించెను. హేరోదియా కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభువునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేశెను. అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి నీ ఇష్టమైన దానిని కోరుకునము ఇచ్చేదను. నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునైనను ఇచ్చేదను అని ప్రమాణపూర్వకముగా పలికెను. అప్పుడు ఆమె వెలుపలకు పోయి తన తల్లితో నేనేమి కోరుకొనవలను అని అడుగా ఆమె స్నాపకుడగు యోహాను తలను కోరుము అని చెప్పాను. అంతటా ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి స్నాపకుడగు యోహాను శిరమును ఇప్పుడే ఒక పల్లెములో పెట్టి ఇప్పింపము అని కోరెను. అందులకు రాజు మిగుల బాధపడెను. కానీ అతిథుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయాను. కనుక అతడు యోహాను తలను తీసుకుని రమ్ము అని వెంటనే
ఒక తలారికి ఆజ్ఞాపించెను. వాడు అట్లే పోయి చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి ఒక పళ్ళెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను. ఈ సంఘటనను వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును తీసుకొని పోయి సమాధి చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియులారా, పునీత యోహాను జన్మ ఒక ప్రత్యేకత. ఎందుకంటే లేకలేక పుట్టిన బిడ్డ, అది కూడా అనుగ్రహ పుత్రుడు. ఎందుకు అంటే మరి వృద్ధ దంపతులకు జకరియా, ఆయన భార్య ఎలిజబెతమ్మకు బిడ్డలు పుట్టలేదు. వయస్సు మళ్ళీ ఆ తరువాత ప్రార్థనలు చేసి నోములు నోచిన ఫలితంగా, ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి అడిగిన బిడ్డలు. అందుకే అతడు ఒక వ్రతాన్ని తీసుకున్నాడు, అదే నజరీన్ వ్రతం. ఈ నజరీన్ వ్రతము తీసుకున్నవాడు ఒక ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉంటాడు దేవునితో. దేవునితో ఒక ప్రత్యేక సంబంధాన్ని ఏర్పరచుకొని దేవుని వాక్కును పఠించి ధ్యానించి దేవుని వాక్కును తన సర్వస్వంగా చేసుకొని బోధించడం మొదలుపెట్టాడు. అయితే ఇతను అన్నీ వదిలిపెట్టి ఎడారికి వెళ్ళాడు దేవునితో ఉండడానికి. ఈరోజు మన జీవితాలలో చాలా చాలా రద్దీగా బిజీగా ఉండే జీవితం మనది. అందుకే అసలు మనం ఎవరమో అని తెలుసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అందుకే యోహాను దేవుని పిలుపు వినబడాలి అంటే మౌనము ఉండాలి. కొద్ది రోజులలో మనము మరి ఈ పండుగను చేసుకోబోతూ ఉన్నాం, పాస్కా పునరుత్థాన పండుగ. దానికి సిద్ధపడడానికి 40 రోజుల పాటు మరి తపః కాలం కూడా ఆచరించబోతూ ఉన్నాము. దానిలో మనం చేయబోయేది అదే, ఎడారిలోనికి వెళతాము. మరి దేవుని వాక్యాన్ని, దేవుని వాక్కును వినడానికి ప్రయత్నిస్తాము. ఇక్కడ ఎడారిలో దేవునితో ఉన్నాడు, అందుకే దేవుని స్వరము వినపడుతుంది. దేవుని స్వరము వినపడమే కాదు, అతడు దేవుని స్వరంగా మారాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకనే ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు, పాపాన్ని వదలమంటున్నాడు. ఎందుకంటే కనపడుతూ ఉంది, ఆయనకి వినపడుతూ ఉంది. ఏమని? ఇదిగో వారు చేసేది తప్పని పశ్చాత్తాపానికి పిలుపిచ్చాడు. మెస్సయా రాక కొరకు సిద్ధం కావాలన్నాడు. ఎందుకనంటే అతడు దేవునితో ఉన్నాడు కాబట్టి దేవుడు వేసే ప్రతి అడుగు కూడా అతడు కనపడుతూ ఉంది, వినపడుతూ ఉంది. ప్రే సహోదరి సహోదరులారా, దేవునితో సంబంధం ఉన్న వాళ్ళకి జరిగేది ఇదే. లేని వాళ్ళు ఏంటంటే ఈ లోకంలో కొట్టుకొని పోతూ ఉంటారు. అయితే ఆయన అంటున్నాడు, విషసర్ప సంతానమా అని పరిసయ్యులను, ధర్మశాస్త్రకులను ఉద్దేశించి, ధర్మశాస్త్ర బోధకులను ఉద్దేశించి హెచ్చరిస్తూ ఉన్నాడు. అబ్రహాము సంతానం అని మీరు అనుకుంటున్నారా? అది కేవలం పేరుకు మాత్రమే కాదు. ఈరోజు మనం కూడా చాలామంది క్రైస్తవులం అనుకుంటున్నాము, కానీ క్రైస్తవత్వం మనలో లేదు. కథోలికులు అంటున్నాము, కానీ మన తత్వము మన ఇల్లు దాటదు, మన స్వార్థాన్ని దాటదు. అబ్రహాము సంతానం అంటే సరిపోదు, మీరు చాట సిద్ధంగా ఉంది తూర్పారబట్టడానికి, గొడ్డలు సిద్ధంగా ఉంది వేటు వేయడానికి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈయన బోధ ధైర్యానికి సుమాతృకగా మనకు కనపడుతూ ఉంది. ఒక ప్రవక్త ఇక్కడ వెలిశాడు, ఎన్నో రోజుల తరువాత దేవుని స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతూ ఉన్నామని చెప్పగలుగుతూ ఉన్నారు. ఈరోజు ప్రియులారా, దేవుని స్వరం వినిపించే వాళ్ళే కరువయ్యారు, దేవుని గురించి మాట్లాడే వాళ్ళే కరువయ్యారు, మంచిని గురించి మాట్లాడుకునే వాళ్ళు కూడా కరువయ్యారు. ఎందుకనంటే ఈ లోకంలో పడిపోతూ ఉన్నారు.
ఈరోజు మనకి దేవుడు కనివిప్పు కలిగించాలనుకుంటున్నాడు. అందుకే ఒక యోహాను అనే ఒక వ్యక్తి ద్వారా, ఆయన సాక్ష్యము ద్వారా, ఆయన సాక్షి జీవితం ద్వారా మనందరి కళ్ళు తెరబోతూ ఉన్నాడు. ఎంత దాకా ఆయన సాక్ష్యం ఉన్నదంటే, హేరోదు రాజు కూడా అభిమానించాడు యోహానుని. యోహాను యొక్క నీతిని గుర్తించాడు. వాక్యము చెబుతూ ఉంది, యోహాను నీతిమంతుడు పవిత్రుడని హేరోదు ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఎప్పుడైతే దేవుని పవిత్రత నీలో ఉంటుందో, ఏ దేవుని నీతి నీలో ఉంటుందో, అవతల వ్యక్తి కనపడుతూ ఉంది, సాక్షాత్కారం అవుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనసులో గుబులు ఉన్నా ముగ్ధుడయ్యాడు ఆయన మాటలకు. ఎందుకనంటే ఆయన మాటలు సత్యము. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము, మన పరిస్థితి ఏంటి? దేవునికి సాక్ష్యము ఇవ్వగలుగుతూ ఉన్నామా? దేవుని కొరకు బ్రతికాడు ఈయన యోహాను. మనమైతే సులభంగా చేతులెత్తేసేస్తాము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని తరపున మాట్లాడాడు. ఈరోజు ఎవరండి దేవుని తరపున మాట్లాడేది? మంచి తరపున మాట్లాడేది మనకెందుకు అని చెప్పేసి మనకేమైందో భయపడే వాళ్ళే ఉన్నాం. కానీ నీ భార్య ఎవరో కాదు, నీ తమ్ముడు భార్య కాబట్టి ఫిలిప్ భార్యని నువ్వు ఉంచుకోవడం మంచిది కాదు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాడు. అందరి మెప్పు కోసం చూస్తాము ఈరోజు మనందరం కూడా, గుర్తింపు కోసం చూస్తాము. ఈరోజు మనం గమనించినట్లయితే ప్రియులారా, అధికారం, మరి వీటి కోసం మనం చూస్తూ ఉంటాం. దానికి అవసరమైతే మన అంతరాత్మను కూడా వెనక్కి నెడతాం. సత్యము కొరకు, విలువల కొరకు స్నేహితులని కూడా కోల్పోవాలని ప్రకటిస్తూ ఉన్నాడు యోహాను. సత్యం కోసం, విలువల కోసం. ఆ మధ్య సినిమా వచ్చింది ఒకటి, సన్ ఆఫ్ సత్యమూర్తి ఏదో అంటారు, విలువల కోసం, ఆస్తి కోసం కాదు విలువల కోసం. అయితే అది కేవలం మనం ఏంటంటే సినిమాలో ఏదో గొప్పగా చెప్పుకోవడానికి. ఈ మధ్య విలువలన్నీ కూడా సినిమాలో చెప్పుకోవడానికి మాత్రమే సరిపోతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రాక్టికల్ కాదని మనం ఏదో ఫ్యాంటసీ వరల్డ్లో ఉండి కాసేపు కూసేపు వాటి గురించి ఆలోచించి మనస్సు కుదురుపెట్టుకొని బయటకు వచ్చి మన జీవితం యథావిధిగా సాగిస్తూ ఉన్నాం. వేద సాక్షులు ప్రియులారా, ఈరోజు మనం చూసిన అగతా గారు కానీ పండుగ చేస్తూ ఉన్నాం, అదేవిధంగా యోహాను గారు కానీ దీనికి సాక్ష్యం, తార్కాణం. వేద సాక్షులు దీనికి తార్కాణం. సత్యము కొరకు ప్రాణాన్ని విడిచారు. చిన్న చిన్న ఇబ్బందులు పడ్డప్పుడే మనం బాధపడుతూ ఉంటాం. ఎందుకు? దేవుడితోటి. నేను కూడా ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను, ఎవరు పడతారు ఈ బాధలు, ఎవరు పడతారు ఈ బాధలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. మనందరం అంతే కదా. విలువలేని స్నేహితుల కోసం దేవుణ్ణే విడనాడే ప్రజలం మనం. ఈ లోకంలో సంబంధం కోల్పోవచ్చు ఈ లోకంతో, కానీ మనం క్రీస్తు కొరకు నిలబడితే, నిలబడే మనస్సాక్షి మనలో ఉందా అని ఈరోజు గద్దిస్తూ ఉన్నాడు యోహాను. క్రీస్తు కొరకు నిలబడే మనస్సాక్షి నీలో ఉందా? అసలు మనస్సాక్షి ఉందా? అప్పుడప్పుడు వింటూ ఉంటావు నువ్వు మనిషేనా అని. అంటే నీలో ఆత్మ ఉన్నదా, మనస్సాక్షి? హేరోదు భయపడ్డాడు, మనస్సాక్షి ఉంది ఇక్కడ యోహానుకి. అందుకే హేరోదు భయపడ్డాడు, ప్రజలు తిరుగుబాటు చేస్తారేమో. ఎందుకనంటే హేరోదు భయపడ్డాడు యోహానును చూచి. తిరుగుబాటు చేస్తే తనకు కూడా ఇబ్బంది కలిగిద్ది రోమన్ చక్రవర్తుల నుంచి అని చెప్పేసి ఆయన్ని మరి జైలులో పెట్టాడు, మకారుస్ అనే చోట. మీరు ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళినట్లయితే మృత సముద్రం, డెడ్ సీ ఉంటుంది, దాని ఒడ్డున ఇవన్నీ కూడా గుహల్లో ఉన్నాయి. ఆ గుహల్లో వీళ్ళని బంధించి మనందరం చూసాం చంపడం, భయంకర మరణం. ఒక ప్రవక్తగా చనిపోయాడు. మనం చూసినట్లయితే ఇక్కడ ఈరోజు యోహానుని చంపింది ఎవరు, చంపించింది ఎవరు? ఈరోజు మనందరికి కూడా ఆరు విధాలుగా ఈ మనస్సాక్షి అనేది మనపై ప్రభావం చేస్తూ ఉందని మనం నేర్చుకోబోతున్నాం. ఒకటి, మనస్సాక్షి మొట్టమొదటిగా గద్దిస్తుంది. హేరోదు గద్దించాడు, తప్పని చెప్పాడు. మరి మనస్సాక్షి ఏమవుతుంది మన జీవితంలో? మొద్దుబారిపోయిందా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈ మధ్య పాప సంకేతం చేసేవాళ్ళే లేరు, మర్చిపోయాం కంప్లీట్గా. గురువులు కూర్చోవడం లేదు, ప్రజలు పాప సంకేతం చేయడం, అంటే పాపాత్మను అన్న పరిస్థితి మర్చిపోయాం. ఎందుకనంటే నీవు గనుక స్నానం రోజు చేయకపోతే ఒక నెల తర్వాత స్నానం చేయాలనిపించదు, ఎందుకంటే అలవాటు పడతావు. అదేవిధంగా పాపము అనే భీతి, పాప భీతి కోల్పోతావు.
ప్రియ సహోదరి సహోదరులారా, నీకు మనస్సాక్షి ఉంది. అసలు మనస్సాక్షి గురించి మాట్లాడేవాళ్ళు ఎవరండి? నీ ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళు, నీకు ఇష్టమైంది చెయ్యి, నీకు ఇబ్బందికరంగా ఉండదు చేయొద్దు, దాన్ని వదిలేసేయి అన్నట్లుగా. ఎంతవరకు అంటే ఈరోజు సంఘములో కూడా నిలదీసే వాళ్ళు ఎవరు లేరు. సంఘస్థుడు బయటికి వెళితే అతనికి ఏమైనా చెప్తే బాధపడతాడేమని ఫీల్ అవుతున్నారు కొంతమంది. వెలుపులకు వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కొంతమంది. చెప్పేవాళ్ళు లేడు, వీళ్ళు కూడా అందరూ కూడా వెళ్తున్నారు. ఇదివరకు అట్లా తప్పు అని చెప్పేసి ఖండించేవాళ్ళు, ఇప్పుడు ఏం లేదు. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటూ ఉన్నారు, ఈరోజు డబ్బులు ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఏమని, సోషల్ స్టేటస్ మాకు ఎక్కువ, మతం కాదు. ఏ మతం అయితే ఏంటండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్తే అందరూ ఒకటే కాదు, అందరు దేవుళ్ళు ఒకటే కాదు. యేసు ప్రభులాగా ఎవరు చనిపోలేదు మన కోసం. యేసు ప్రభులాగా దేవుడు మనిషి అయి ఎవడు పుట్టలేదు ఈ లోకంలో. ఆయన ప్రేమించినట్లుగా యేసు తిరుహృదయంలాగా మనల్ని ప్రేమించేవారు లేరండి. అలాంటప్పుడు ఎట్లా ఒకటవుతారు అందరూ? అంటే ఇక్కడ ఎవరిని మనం కించపరచడం లేదు. మన దేవుడు తనను ఆవిష్కరించుకున్న దేవుడు, ప్రజల కోసం ప్రేమించిన దేవుడు, పోషించే దేవుడు, రక్షించే దేవుడు, సృష్టికర్త మన దేవుడు. కాబట్టి ఈరోజు చాలామంది తప్పుదోవ పడుతూ ఉన్నారు. ఆ తప్పుదోవ పడే వాళ్ళని గర్వంగా చూస్తున్నారు కొంతమంది. వాళ్ళు చాలా మంచిగా ఉన్నారనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి. నీతి విలువలు లేవు, అవి వాటికి పట్టవు, వారికి పట్టవు. కాబట్టి ఈరోజు నీ మనస్సాక్షి మొద్దుబారిందా? ఈరోజు కుటుంబంలో కూడా మనస్సాక్షి లేకుండా బ్రతుకుతున్నారు. అందుకనే రెండవది న్యూనతాభావం. ఈ మనస్సాక్షి ఉంటే న్యూనతాభావం రావచ్చు. హేరోదులో ఆ గిరి కనిపించింది మనకి. ఏం చేశాడు, తప్పు చేశానన్న భావన నిజం వెంటాడుతూ ఉంది హేరోదుని. అందరూ అనుకుంటున్నారు యోహాను తిరిగి వచ్చాడేమో, ఏలియా తిరిగి వచ్చాడేమో, ప్రవక్త తిరిగి వచ్చాడేమో. ఎందుకంటే ఆ రోజుల్లో ఏలియాకి ఒక కుర్చీ గుచ్చి పెట్టేవాళ్ళట. ఎందుకంటే ఏలియా మళ్ళీ తిరిగి వస్తాడు మెస్సయాకు ముందు అని చెప్పేసి. దేవుని విషయాలతో ఆడుకోవద్దు. నేను మీకే గద్దించి చెప్తున్నాను, అందరికీ ముందుగా దివ్యవాణి టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి గద్దించి చెప్తున్నాను, దేవుని విషయాలతో ఆడుకోవద్దు. ఈరోజు న్యూనతాభావం అది మంచిది కాదు. ప్రభు ముందు మనస్సాక్షితో పశ్చాత్తాపంతో పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ముందుకు రా. ఆ పశ్చాత్తాపంతో ప్రభు మన్నించాడని మన నువ్వు నమ్మాలి. అప్పుడు నీకు ఆ గిలి ఉండదు, మన గిలి ఉండకూడదు. ఎందుకంటే మన ప్రభు మన తరపున అన్నీ కూడా బాధపడ్డాడు కాబట్టి ఆ గిలి ఉండకూడదు. ఎవరికి ఆ గిలి ఉంటుంది? ఎవరైతే మనస్సాక్షి ప్రకారం నడుచుకోలేరో వారికి. మొట్టమొదటిగా దేవుని విషయాల్లో ఆడుకోవద్దు, మనస్సాక్షి ప్రకారం వెళ్ళడం నేర్చుకో. రెండవది, దేవుని వాక్కు సత్యమని నమ్ముతున్నావా? చెప్పేవారిని హత్య చేయించింది ఎవరు? యోహానుని. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే హేరోదియా వ్యభిచారము, ఆ తరువాత హేరోదు మరి అక్రమ అంటే ఇన్సెస్ట్ అంటాం, అంటే అయిన వాళ్ళతోటి కోడని సంబంధం. రెండవది అధికార దుర్వినియోగం. చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి ఒక ప్రవక్తను చంపాడు తప్పని తెలిసి కూడా. మన పరిస్థితి ఏంటి ప్రియ సహోదరి సహోదరులారా? మంచి చేసేవాళ్ళని దగా చేస్తున్నామా? మంచి చేసేవాళ్ళని నీరుగారుస్తున్నామా? ఎన్నోసార్లు చూశారండి, అవును ఈ రోజుల్లో జనం మంచి చేయరు, చేసేవాళ్ళని పొడుస్తారు కాకుల్లారా. అవునా కాదా? నువ్వు కూడా ఒకడవేనా దాంట్లో? మంచి చేయకపోతే చేయకపోయావు, కానీ చేసేవాళ్ళని. దేవుని వాక్కు సత్యమైనప్పుడు చెప్పేవారిని మనం గౌరవించాలి. మూడవది వివాహ భాగస్వామి, భార్యాభర్తలు వివాహ భాగస్వామిని ప్రభావితం చేసే శక్తి మీకుంటుంది. భార్యలారా భర్తలారా, మంచికా చెడుకా, ఇక్కడ మరి ఈ భార్యాభర్తలు ఎవరు? హేరోదియాను వివాహం ఆడాడు, తప్పుడు వివాహం ఆడాడు. కానీ మీరు గమనించాలి, మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. ఇక్కడ మాట్లాడుకున్నారు మంచిదే, బోధించుకోండి, చెప్పుకోండి మంచి పనులు, మంచి మాటలు చెప్పుకోండి. మీ ఇద్దరి మధ్య భార్యాభర్తలు ఇద్దరు నేర్చుకోండి ఒకరి దగ్గర నుంచి ఒకళ్ళు, తర్కించుకోండి. కానీ క్రీస్తు ఆధిపత్యానికి తలవగ్గండి. క్రీస్తు మీకు అధిపతిగా ఉండాలి, అంతేగాని మీ భార్య అధిపతి కాదు, నీ భర్త అధిపతి కాదు, నీకు
చాలామంది అనుకుంటారు మీ ఇంటికి ఎవరమ్మా దేవుడు అంటే మా ఆయన అంటే, మీ ఆయన కాదు, దేవుని ప్రకారం నడుచుకోవాలి. ఇంటికి అధిపతి దేవు యేసు ప్రభు. ఎవరు మీ పిల్లవాడు కూడా నిజం చెప్తే సత్యం చెప్తే దాని ప్రకారం మనం నడుచుకోవాలి. అది దేవుడు అధిపతిగా ఉండడం అంటే. అంతేగాని నా ఇష్టం నా రాజ్యం కాదు. కాబట్టి దేవునికి వాక్కుకి వ్యతిరేకమైతే నీ భార్య ఏమి చెప్పినా దాన్ని వినకాకు, తప్పు అది. నీ భర్త ఏమి చెప్పినా వినకాకు. ఎందుకని నిన్ను ప్రభావితం చేసే శక్తి ఉంది, కానీ చెడుక మంచిక. చిన్న చిన్న విషయాలు సర్దుకుపోవచ్చు, కానీ పెద్ద పెద్ద విషయాలలో నీ భార్య మాట కాదు కదా, నీ భర్త మాట కాదు కదా, అది దేవునికి వ్యతిరేకమైతే ఆ పని చేయకు. కానీ ఈరోజు చాలామంది భార్య చెప్పిందని చెప్పేసి ఎన్ని అఘాయిత్యాలు చేస్తారు, భర్త చెప్పిందని ఎన్ని అఘాయిత్యాలు చేస్తారు. భర్త కోసం ఏదైనా ఏదైనా చేస్తారు భార్యలు, ఏదైనా దాస్తారు, ఏదైనా ఏమంటారు సమర్థించుకుంటారు. ఇక నాలుగవది, తల్లిదండ్రులను బట్టి పిల్లలు సుమాతృక. ఇక్కడ ఏం చేసిందండి, చాలా ఘోరమైన పాపం చేసింది అమ్మాయి హెరోదియా. తన కూతుర్ని వాడుకుంది, తన కూతుర్ని చండాలంగా వాడుకుంది, తన కూతుర్ని పావుగా చేసుకున్నది, తన కూతురుతోటి తన పగను తెచ్చుకుంది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు కూడా ఇదే పని చేస్తున్నారు. తప్పు ఒప్పని విచక్షణ జ్ఞానం లేకుండా ఇక్కడ తన కూతుర్ని సమోహనాస్త్రంగా సంధించింది హెరోదియా. అది కూడా అతిథుల ముందా, తన కూతురు లాంటిది. అలాంటి వాడు హెరోదియాకే హెరోదురాజుకే ఎరవేసింది ఒక తల్లి. ఎంత నికృష్టమైన ఆలోచన అండి. తల్లిదండ్రులు సుమాతృకగా ఉండాలి, పిల్లల కొరకు ప్రార్థించడం మొదలుపెట్టాలి, బోధించండి వాళ్ళకి. ఎంతమంది తల్లిదండ్రులు బోధిస్తూ ఉన్నారు, మంచి మాటలు చెప్తున్నారు, నా మాట వెండే అని విన్నంటారు. సుమాతృక చూపించండి. మీరు మాతృక చూపిస్తే, క్రీస్తు అధికారానికి లోబడి జీవిస్తే, భార్యాభర్తలు ఇద్దరు కూడా తప్పు చేసినప్పుడు భర్త సారీ అని చెప్తే భార్యకి, అది చూసినప్పుడు నీ పిల్లలు ఎవరు అధికారం అనుకుంటారు? అప్పుడు నీ అధికారం కాదు, యేసు ప్రభు అధికారం. సారీ అని చెప్పాలి, క్షమాపణ ఇవ్వగలగాలి. కానీ ఇక్కడ హెరోదియా పగ పట్టింది, ఆ పగని తన కూతురు ద్వారా తీర్చుకుంది. ప్రియులారా, మరి మీరు ఈరోజు ఏం చేస్తున్నారు మీ పిల్లల విషయంలో? పిల్లవాళ్ళని అడ్డం పెట్టుకొని భర్తలు భార్యలను వేధిస్తున్నారు, భార్యలు భర్తలను వేధిస్తున్నారు, అవునా కదా? ఐదవది, మన చుట్టూ ఉన్నవారి ప్రభావం. అక్కడ అతిథుల ముందు వాగ్దానం చేశాడని గొప్పల కోసం వెళ్ళాడు, అతిథుల కోసం హత్య చేశాడు. పార్టీ వాతావరణం, ఈరోజు పార్టీ వాతావరణంలో తప్పు చేయడానికి రెడీ అవుతున్నారు చాలామంది యువతీ యువకులు. నలుగురితో నారాయణ, కులంతో అది. ఈరోజు మన మనస్తత్వం ఎలా ఉందంటే గుంపులో ఇది పరిస్థితి. పార్టీ వాతావరణము, మన చుట్టూ ఉన్న అతిథుల కోసము హత్య చేశాడు హెరోదు. కలవరం పొందాడు, తెలుసు తనకి తప్పని తెలుసు, చెప్తుంది వాక్యం క్లియర్గా, అతని మనస్సాక్షి చెప్తూ ఉంది. కానీ చంపుకున్నాడు, గొప్పలకు పోయాడు. వాగ్దానాలు, అందుకని శుష్క వాగ్దానాలు. కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది భార్యాభర్తలు పిల్లలను కూడా లెక్క పెట్టకుండా కొన్నిసార్లు ప్యాకాట్లు మొత్తం కుటుంబాన్ని పనంగా పెట్టి మగరాయిళ్ళు ఉన్నారు, మనకు తెలుసు, హత్యల కోసం లేకపోతే పగ కోసం అందరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. నీ పేరు కోసం అందరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. నువ్వు అడిగావా నీకేం బాధ్యత ఉంది, నీకేమి హక్కు ఉన్నది? నీ స్నేహితులు ఎలాంటి వారు చూసుకోవాలి ప్లేరా, నీ స్నేహితులని చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూసుకోవాలి. అదే పొరపాటు చేశాడు హెరోదు. ఇక ఆరవది, క్రీస్తు శక్తిని చూడు, క్రీస్తు అద్భుతాలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను మీ అందరికి చెప్పాలనుకున్నది, యోహాను ద్వారా మనకు చెబుతూ ఉన్నది, దేవుడు ఎలాగైనా తన పని సాగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను చనిపోయినా యేసు జీవించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హెరోదు, అంతిపాసు లాంటి వారు వస్తారు పోతారు, అదే కీర్తన చెప్తూ ఉంది. దుష్టులు ఎప్పుడు ఉంటారు, పోతారు, వస్తారు, పోతారు.
నీతిమంతులు నిలబడతారు, దేవుని ప్రక్కన ఉన్న వాళ్ళు నిలబడతారు. ఏం జరిగింది? హేరోదు అంతిపాస్ దగ్గరికి మళ్ళీ ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చాడు. పిలాతు ముందుకి వచ్చాడు ప్రభు, హేరోదు ముందుకు కూడా వచ్చాడు. హేరోదు యేసు ప్రభుతో మాట్లాడాలని సంతోషపడ్డాడట. యేసు ప్రభు పల్లెత్తి కూడా మాట్లాడలా చూడాలని ఉంది ఆయన్ని. కానీ ఎక్కడో ఒక కొడుతుంది. యోహాను తిరిగి లేచాడని నమ్మాడు ఎవరు? శిష్యులు నమ్మలా, ఎవరు నమ్మారు? ఇక్కడ వాక్యం చెబుతూ ఉంది, అది వినిన హేరోదు జనాలు ఇట్లా యేసు ప్రభు గురించి విన్నప్పుడు, నేను శిరచ్ఛేదము గావించిన యోహానే మృతులలో నుండి లేవబడను అని ఆయన పలికెను, దృఢంగా నమ్మాడు. ఎంతకంటే ఏం కావాలి? దేవుని యొక్క సత్యము నిలబడుతుందని. సత్యమేవ జయతే, మృత్యుంజయుడు యేసు ప్రభు క్రీస్తు విజయుడు. దేవుడు ఎలాగైనా తన పని చేస్తాడన్న దానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? తిరిగి లేచాడు. ఏం జరిగిందో తెలుసా చివరికి? హేరోదుపై, ఎందుకంటే హేరోదు తన భార్యని విడిచిపెట్టాడు కదా, ఆ భార్య తండ్రి, ఆయన కూడా రాజు, నెబోతాకు రాజు, ఆయన హేరోదు మీద యుద్ధం ప్రకటించాడు. ఆ తర్వాత రోమనులు చివరికి ఆయన్ని సింహాసనాన్ని నుంచి దించి, మరి హేరోదు అంతిపాస్ని గౌలుకి బహిష్కరించబడ్డాడు. కాబట్టి దేవుడు గెలుస్తాడండి, దేవుడు గెలుస్తాడన్నదానికి నిదర్శనం. కానీ నీకు మనస్సాక్షి ఉన్నదా? దేవుడు ఎలాగైనా తన పని చేస్తాడు, కానీ నీకున్నదా నమ్మకం? పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాణి సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్యని సొత్తునై, సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ, సజీవ యాగముగా సమర్పితును సర్వోన్నతుడా సందించుమయ్యా, సభక్తిలో నడుపుమయ్యా, సన్నిధిని వసగుమయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్నా ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర దయామయుడవైన తండ్రి, నీవు ఎంతో మమ్ము ప్రేమతో ప్రేమించి ఎంతో సహృదయముతో నీ కుమారుని మాకు వసగితివి. మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించునట్లు కృపచూపు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు శిలువ మీద పైకెత్తబడి అద్భుతమైన ప్రేమతో మన కొరకు ప్రాణదానాన్ని చేసెను. ఈటెతో పడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవే శ్రీసభ దివ్య సంస్కారముల జీవనిధులు. ఆ కారణమున తెరచి ఉన్న రక్షకుని హృదయమునకు అందరూ ఆకర్షించబడి ఈ రక్షణపు ఊటల నుండి సంతోషముతో జీవజలాలను చేరుకుందురుగాక. కావున మేము సకల పునీతులతోనూ దూతులతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయచు నీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమని బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము.
కనుక తండ్రి, మీ కుమారుని రక్షణ ఆయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచైనను ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిగా మీ కుమారుని బలిని స్వీకరించు. మేము అతని శరీర రక్తములతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా దయచెప్పుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త అయిన నీతిమంతుడు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత అగత గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయము. ఎలైన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోలా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించు. దయగల తండ్రి, నలుదెసలు చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమ ఇందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకును. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందదుమగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమీన్, మన రక్షకుడిచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకముందున్న మా తండ్రి, మీ నామము పోషింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటి అనుగ్రహింపు. మాయపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడులను మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహములన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కించక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షించము. నిజిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువ, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించండి ప్రభు.
ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఉనా జేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. అమరమైన శక్తితో నన్ను నడిపింపజేయు, ఆత్మదాహమును తీర్చ. ఆపాద మధురం అమరమైన శక్తితో నన్ను నడిపింపజేయు, ఆత్మదాహమును తీర్చ. అరుదించితివా నా హృదిలోకి నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. అరుదెంచితివా నా హృదిలోకి, అరుదెంచితివా నా హృదిలోకి. నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. నానే ఇస్తమా, ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ ప్రేమమయమైన దివ్య సంస్కారములు పాల్గొనిన మేము భక్తితో నీ కృప కొరకు వేడుకొనుచున్నాం. ఈ లోకములో క్రీస్తుకు అనుగుణంగా జీవించి మానవులందరిడ ప్రేమను చూపుచు, పరలోకములో అతని మహిమకు సహవారసుల మగు భాగ్యమును మాకు అనుగ్రహించుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు సంరక్షకుడైన యోసేపు గారా, మీకు వందనము. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా, మీకు వందనము. క్లిష్ట పరిస్థితులలో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా, మీకు స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా, మీకు స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా, మీకు స్తోత్రం. కష్టపడి శ్రమించి పని ఘనతను కల్పిన కార్మికుడా, మీకు జోహార్లు.
అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి మీకు వినయాంజలులు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములు ప్రపంచ కతోలిక స్త్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యం ఇయ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయి శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితము జీవించి ధన్య మరణాన్ని పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకు ఇవ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు స్త్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యము ప్రసాదించండి. ఆమేన్. పూజ అయిన వెంటనే పవిత్ర ఘంటారాధన ప్రారంభమవుతూ ఉంది. దివ్య ప్రసాద గడియ ఈరోజు ప్రత్యేకించి ఈ దివ్య ప్రసాద ఆరాధనని హైదరాబాద్ అగ్రిపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబా ఏంజలినా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ ఆర్నవులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు దేవుడు దయచేయాలని, వారి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. సంతోష్ నగర విచారణ గోపి గోపు మేరీ సుధారెడ్డి కుటుంబం మరియు చింతకుంట్ల జైపాల్ రెడ్డి కుటుంబాలపై దివ్య సత్ప్రసాద ప్రభు కృపావరాలు ఎల్లప్పుడూ అనుగ్రహించాలని మరియు పాశం వర్షికారెడ్డికి ఉద్యోగం లభించినందుకు కృతజ్ఞతగా చింతకుంట్ల ప్రకాష్ రెడ్డి, అల్ఫోన్సా పాశం అంతోన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పోలేక సుమిత్ర విజయకుమార్ జయ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని, సుందర్రావు కిషోరు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మేమందరినీ కూడా ప్రార్థించమని వీరి ఉద్దేశాల కోసం నేను మనవి చేస్తూ మనందరం కూడా వీరి ఉద్దేశాలు నెరవేరేలాగా ప్రార్థన చేద్దాం. ప్రత్యేకించి ఈరోజు ఈ పూజ ముందు, పూజ అయిపోయే ముందు మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మరి దేవుడు ఏర్పరచుకున్న ఒక వేదిక, మహావేదిక ఈ దివ్యవాణి. ఆయనకి ప్రియమైనది ఎందుకనంటే కరోనా కాలంలో మరి దేవుడు తన సాన్నిధ్యాన్ని, మీ ఇండ్లను, గృహాలను గుడిగా మలచి తన సాన్నిధ్యాన్ని దివ్యవాణి టీవీ ద్వారా మీకు అందించాడు. ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు ఎంతోమంది చెప్తూ ఉన్నారు దివ్యవాణి లేకపోతే మేమేమైపోయేవాళ్ళమని. అవును, ఆ సమయంలో దివ్యవాణి ద్వారా దేవుడు తన వాక్కుని బలంగా వినిపించాడు, అనుగ్రహాలను కురిపించాడు, స్వస్థతలను ప్రసాదించాడు, జీవిత పాఠాలను నేర్పించాడు. మరి దీనిని కొనసాగించడానికి ఏది ఏమవుతుందో మనకు తెలియదు. ఈ లోకం ఉన్నంత వరకు కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ప్రియులారా. కరోనా లేకపోతే మన జీవితాల్లో ఎన్నో సంక్షోభాలు వస్తూ ఉంటాయి. కానీ దివ్యవాణి టీవీ అలాంటి సమయాలలో మీకు తోడుగా ఉండాలి, మీ ఆత్మను బలపరచాలి, ఆత్మీయంగా మిమ్మల్ని నడిపించాలి అన్నదే దివ్యవాణి ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఆ దైవానుభూతిని మీ కొరకు మాత్రమే కాదు, ఎంతోమంది ఇండ్ల నుంచి రాలేని వారి కోసం అర్పిస్తూ ఉంది. అంతేకాదు తెలియని వారికి ఎంతోమందికి దేవుని తెలియచేస్తూ ఉంది. మరి నీకు బాధ్యత లేదా? అందుకే ప్రియులారా, మీరు దీనిని కొనసాగించడానికి ఆ సమయంలో మీరు ఎంతోమంది ముందుకు వచ్చారు. అందుకే దివ్యవాణి బతికి బట్ట కట్టింది అని నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ సమయంలో కేవలం 25 లక్షలు మాత్రం ఉన్నాయి. మన ఖర్చు 50 లక్షలు, మన అప్పు 75 లక్షలు. కానీ మీ సహాయంతో, మీ దేవుని ప్రేరణతో మీరు ఇచ్చిన సహాయం, ఆర్థిక సహాయం ఆదుకుంది. అయితే ఇది కొనసాగించాలి అంటే నిరంతరంగా మిమ్మల్ని నేను ఒకే ఒక చిన్న కోరిక, మీరు పెద్దగా లక్షలు ఇవ్వాల్సిన పని లేదు పిల్లారా. కేవలము నెలకి 200 రూపాయలు లేదా 500 రూపాయలు, స్తోమత ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ. చాలామంది ఇప్పటికే చేస్తున్నారు, 3000 మంది దీంట్లో భాగస్వాములయ్యారు. 2 చేపలు 5 రొట్టెల కార్యక్రమం
ఈ రోజు గనక నీవు గనక దాంట్లో పాలు పంచుకోకపోతే దయచేసి ఫోన్ చేయి. స్క్రీన్ మీద నంబర్కి మీకు ఫామ్ పంపిస్తారు. మీరు భయపడాల్సిన పని లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆప్ చేయవచ్చు. అంతేకాదు మీ ఇష్టము, ఎంత అమౌంట్ అయినా పర్వాలేదు, కానీ మీ భాగస్వామ్యం అవసరం. అప్పుడు మనం లక్ష లక్షలు ఇవ్వాల్సిన పని లేదు. కొద్ది సహాయంతో నెలకి 200 మనకు పెద్ద విషయం కాదు, 500 విషయం కాకపోవచ్చు, కానీ దివ్యవాణికి విషయం. దేవుడు మిమ్మల్ని అపారంగా దీవిస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం ఆగస్టు నాటికి మనం 5 పూర్తి చేసుకోబోతున్నాం. ఇప్పుడు 3,000 ఉన్నారు, లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఇంకొక 3,000 మనం చేయలేమా? చేస్తే దాదాపుగా ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియులారా, మీరు అనుకోవచ్చు సుమారు 4 వరకు మరి కార్పస్ ఫండ్ అయ్యింది కదా, దాని మీద వచ్చే వడ్డీ అంతండి, మనకు అవకాశం లేదు, దాన్ని తీసుకుని వాడే అవకాశం లేదు. వచ్చి సంవత్సరానికి 7% వచ్చినా 28 వస్తుంది, ఒక్క నెలకి 50 ఖర్చు. కాబట్టి గమనించండి, ఆలోచించండి. ఇది చిన్న మార్గం, ఇంకా మేమేమి అడగం మిమ్మల్ని. ఈ 5 రొట్టెలు 2 చేపలు కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మరొక 3,000 చేర్పించాలి. అందుకని మేమందరికీ పిలిపిస్తున్నాను. ఇప్పటికి 300 వాలంటీర్లు ఉన్నారు. ఇంకొక 3 చేర్చుకున్నట్లయితే 900 అవుతారు. ఈ 1,000 3 చొప్పున చేర్పిస్తే 3,000 అయిపోతారు. ఇంకా మనకి కొన్ని నెలలు మాత్రమే ఉంది. ఆగస్టు నాటికి 7 ఉంది. ఇంకా 7 3,000 సాధ్యమా? అసాధ్యం కాదు. కాబట్టి గమనించి మీరు ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ దీపబలి పూజ అయిన వెంటనే పవిత్ర ఘంటారాధన మొదలవుతుంది. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించు సదాకాచి కాపాడి నడిపించదురుగాక. ఆమీన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కష్టములో నన్ను నీరెక్కలదాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు.
కష్టములు నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములు నా కన్నీరు తుడిచావు. ఏ విధమున నిన్ను నీ పొగడగలను, ఏ విధముగా నిన్ను నీ పొగడగలను. నీరు నాము నీనిలా తీర్చగలను. నా తండ్రి నా దేవా, యేసు నీ తిరు హృదయమా, నన్ను రక్షించు నా దైవమా, యేసు నీ తిరు హృదయమా, నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని ఓలి ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని ఓలి ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరు హృదయమా, నన్ను రక్షించు నా దైవమా, యేసుని తిరు హృదయమా, నన్ను రక్షించు నా దైవమా, యేసుని తిరు హృదయమా, నన్ను రక్షించు నా దైవమా.